కృష్ణా జిల్లా పుట్టపర్తి మున్సిపల్ వైసీపీ కోఆప్షన్ మెంబర్ ఆదం అహ్మద్ తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చివరిసారిగా వీడియో తీసి సామాజిక వర్గంలో పంపారు. వీడియో పంపిన కొద్దిసేపటికే పుట్టపర్తి ప్రశాంతి రైల్వే స్టేషన్ లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. తన సతీమణి పిల్లలకు ఏమీ చేయకుండానే వెళ్లిపోతున్నానని అంటూ ఆవేదన చెందుతూ తాను చనిపోయాక తన అవయవాలను హాస్పిటల్ కి డొనేట్ చేయాలంటూ తన చావుకు ఎవరు కారణం కాదని తాను జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నాను తప్ప వేరే ఇతర కారణాలు ఏమీ లేవని పోలీసు వారు ఎటువంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం లేదని తన చావుకు ఎటువంటి కారణాలు లేవన్నారు. హలో మా బి, నాకు నీ గురుడం దిగింది. ఎవరికి సంబంధం లేదు నా చావు గురించి. నా గురించి ఎవరు ఆలోచించాల్సిన పని లేదు. నేను ఎవరికైనా అప్పుంటే నేను కష్టపడి ఇల్లు కట్టించున్నా, అమ్మి ఇచ్చేసేయండి. నేను ఎవరిని బాధ పెట్టదలుచుకోలే. నాకు వద్దు. ఎవరికి నాకు ఈ చావుకి ఎవరికి సంబంధం లేదు. నేను హ్యాపీగా పోతున్నా. నాకు ఎవరికి నేను ద్రోహం చేయాల్సిన పని లేదు. నేను చేయలే. నాదొకటే, నేను సేవ చేయాలనుకున్నా కానీ నేను చేసేది తప్పు అనిపించినప్పుడు నేను ఎవరికి చెప్పాల్సిన పని లేదు. నాకు హక్కు ఉంది కాబట్టి నా భార్య, నా ఫ్రెండ్, నా లవర్, నా ఫ్రెండ్, నా స్నేహితులు, స్నేహితురాలు అన్నీ నువ్వే. నువ్వు నాకు ఎటువంటి పరిస్థితులను ఏ ఇబ్బంది కలిగించిందా? ఎవరికి సంబంధం లేదు. పిల్లల్ని మరసానం చూసుకో, బాగుండండి మీరంతా. నాకు ఇంతటితో నీకు నాకు రుణం దిగింది. సారీ సారీ మా బి, సారీ. నన్ను సల్మా, నీకేమీ చేయలేకుండా పోతానన్నరా. నన్ను క్షమించు, నన్ను క్షమించు. నన్ను నన్ను క్షమించండి ఇమ్రాన్, నన్ను క్షమించండి. నాకు నా చావుకు నా భార్యకు కానీ నా పిల్లలకు కానీ ఎవరికి ఏం సంబంధం లేదు. ఏ పోలీసు వారు కానీ ఎవరి కానీ నా పైన చర్యలు తీసుకోవాల్సిన పని లేదు. వాళ్ళకి ఎవరికి బాధ్యత కాదు. నాకు ఇష్టం లేదు ఈ ప్రపంచం నుంచి నేను వెళ్ళిపోవాలనుకున్నాను. నా జమాతి వాళ్ళందరికీ సలాము, నా వాళ్ళందరికీ సలాము. ఎవరికి నా నుంచి ఏ ఎఫెక్ట్ కలగనిద్దండి. ఎవరికి సంబంధం లేదు. మీకు పోలీస్ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసుకుంటానా, దయచేసి మా ఊరి పైన ఎవరిపైన కూడా ఏ చర్యలు కూడా తీసుకోకూడదు. ఎవరికి సంబంధం లేదు. నాకు ఇంతటితో రుణం తీరింది. నాకు ఎవరికి సంబంధం లేదు. వాళ్ళని ఎవరిని కూడా మీరు బాధ పెట్టాల్సిన పని లేదు. అంతవరకే ఎవరికి కూడా దీనిపైన చట్టరీత్యా ఎవరికి కానీ వారిపైన ఇబ్బంది కలిగకూడదు. నా భార్య కానీ, నా పిల్లలు కానీ, మా అక్కలు కానీ, నా బంధువులు, నా ప్రజలు, నా వారందరూ ఎవరి మీద ఏ కక్ష లేదు. నాకు ఎవ్వరూ కక్షదారు లేరు. నాకు వద్దనుకున్నా నాకు ఇష్టం లేదు. నేను వెళ్ళిపోతున్నా. దయచేసి ఎవరికి ఏ ఇబ్బంది కలగనిద్దండి. ప్లీజ్ ప్లీజ్. సలాం అందరికీ, అందరికీ సలాం.